బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. MLC కల్వకుంట్ల కవితపై ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఓటు వేసిన సమయంలో మీడియాతో మాట్లాడుతూ BRS కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారని, కవిత ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు చేశారు. కవితపై చర్యలు తీసుకోవాలని సీఈఓకు కాంగ్రెస్ ఫిర్యాదు చేశారు. MLC కవిత ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టుగా ఫిర్యాదు అందింది. కవితపై చర్యలు తీసుకోవాలని సీఈఓకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, విజయచంద్ర మొత్తానికి ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇంకా కొనసాగుతుంది. మరి కాసేపట్లో పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది. అయితే MLC కవిత తన ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ప్రదేశంలో BRS పార్టీకి ఓటు వేసి గెలిపించాలని చెప్పేసినటువంటి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. కాసేపు క్రితమే మెయిల్ ద్వారా చేసినటువంటి ఒక ఫిర్యాదు వల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని సీరియస్ గా తీసుకుంది. మరి మధ్యాహ్నం వరకు కవితకు సంబంధించినటువంటి కామెంట్స్ పైన వాళ్ళు సంబంధిత ఆర్ఓకు సమాచారం ఇచ్చిన తర్వాత ఆర్ఓ ఇచ్చేటువంటి సమాచారం అనుగుణంగా కవితపై చర్యలు తీసుకున్నందుకు ఈటీ సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అక్కడక్కడ కొద్ది చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరొకవైపు ఈవీఎంల మొరాయింపు కొనసాగుతుంది. ఇటువంటి పరిస్థితులలో ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా 144 సెక్షన్ తో పాటు MCC మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని వైలేట్ చేస్తూ ఎలాంటి కామెంట్ చేయకూడదని చెప్పేసి ఎన్నికల నియమావళి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నా. కవిత చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ని ఈసీ సీరియస్ గా తీసుకుంది. మధ్యాహ్నం తర్వాత కవితకు సంబంధించిన అంశంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్న దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాజేష్. మొత్తంగా అయితే తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది ప్రశాంతంగానే. కానీ కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్న ఘటనలే మనకి వెలుగు చూస్తున్నాయి.